సినిమాటిక్ రేంజ్లో అమ్మాయిని కిడ్నాప్ చేసిన ఘటనలో ఊహించని ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి బీడీఎస్ చదివిన డెంటిస్ట్ యువతితో తనకి మ్యారేజ్ అయిందని నవీన్ రెడ్డి చెబుతున్నారు దీనికి సంబంధించిన పలు ఆధారాలు కూడా బయటపెడుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నాలుగున తమ మ్యారేజ్ గుంటూరు జిల్లా బాపట్లాలోని ఓ ఆలయంలో జరిగిందని చెబుతున్నారు నవీన్ రెడ్డి అయితే మ్యారేజ్ అయిందని అప్పుడే బయట పెట్టవద్దన్న ఆమె సూచన మేరకి తాను వెల్లడించలేదని ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి తాను వాటిని రివీల్ చేస్తున్నానని చెబుతున్నారు నవీన్ రెడ్డి అయితే నవీన్ రెడ్డి చెబుతున్నవన్నీ అబద్దాలనీ ఆయన చూపిస్తున్న ఆధారాలు సైతం అబద్దమని తెలుస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా ఓ అంచనాకి వచ్చినట్లు సమాచారం వీటికి సంబంధించి మరింత అధ్యయనం తర్వాత మరింత వివరణతో పోలీసులు ఓ ప్రకటన చేస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి ఇది ఒక ట్విస్ట్ అయితే నవీన్ రెడ్డి చెబుతున్న మరో కథనం పైన అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి రియల్ స్టోరీని మించిన ఈ రియల్ ప్రేమ కథా చిత్రంలో ఊహించని మరో ట్విస్ట్ ఏంటంటే తాను ఓ లగ్జరీ వోల్వో కారుని ఆమెకి గిఫ్ట్ గా ఇచ్చానని చెబుతున్నారు నవీన్ రెడ్డి ఆ లగ్జరీ కారుకి తన ప్రియురాలు డెంటిస్ట్ ని నామినీగా పెట్టినట్లు చెబుతున్నారు నవీన్ రెడ్డి అయితే దీనిపై ఆమె తల్లిదండ్రుల వివరణ మరోలా ఉంది నవీన్ రెడ్డి చెబుతున్నది అవాస్తవమని కారు నామినీగా తమ కూతురిని చేయడం అబద్ధమంటున్నారు కారు నామినీగా నవీన్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసిన రోజు తమ కూతురు ఆసుపత్రిలో ఉందని ఆధారాలు కూడా చూపిస్తున్నారు దీంతో ఎవరు చెబుతున్నది నిజం ఎవరు చెబుతుంది అబద్ధం అనేది తేల్చుకోవడం కష్టంగా మారుతోంది ఈ కథలో మరో ట్విస్ట్ పోలీసులు ఇస్తున్నారనే మరో వాదన వినిపిస్తోంది నవీన్ రెడ్డి తన వంద మంది గ్యాంగ్తో డెంటిస్ట్ ని కిడ్నాప్ చేసిన ఘటనలో ఇప్పటికే ముప్పై ఒక మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరికొంతమందిని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారట పోలీసులు అయితే మొదట అదుపులోకి తీసుకున్న ఎనిమిది మందిలో నవీన్ రెడ్డి కూడా ఉన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి దీంతో నవీన్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారని ఆయనని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించే ఛాన్స్ ఉందని భావించారంతా ఇది అబద్ధమని మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని నవీన్ రెడ్డి ఇంకా తమ అదుపులో లేడని చెబుతున్నారు పోలీసులు ఇప్పటికే తమ బృందాలు నవీన్ రెడ్డిని గాలిస్తున్నాయని ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు దీనిపై యువతి తల్లిదండ్రులు బంధువులు విరుచుకుపడుతున్నారు మొదటి నుండి పోలీసులు నవీన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వంద మందితో వచ్చి తమ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే పోలీసులు వారిని సపోర్ట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు తమ ప్రాంత సీఐని సస్పెండ్ చేయాలని ఆయనే కేసు దర్యాప్తుని లైట్ తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు సినిమాను మించి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్న ఈ రియల్ ప్రేమ కథా చిత్రంలో ఇంకా ఎలాంటి మలుపులు బయటకు వస్తాయో చూడాలి